క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తిస్తే దాన్ని నివారించవచ్చని క్యాన్సర్ స్పెషలిస్ట్ జయతి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రామ్ కందుల అన్నారు. దేశంలో 14 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని, అందులో 7 లక్షల మంది క్యాన్సర్ వల్ల మరణిస్తున్నారని చెప్పారు. 30 నుండి 40% పొగాకు వాడడం వల్ల క్యాన్సర్ వస్తుందని వెల్లడించారు. వ్యాయామం చేయడం, మద్యం ధూమపానం సేవించడం, కొవ్వు పదార్థాలు వాడకం తగ్గిస్తే క్యాన్సర్ను నివారించవచ్చని చెప్పారు. పొగాకు వాడకం తగ్గించండి, క్యాన్సర్ నివారించేందుకు కృషి చేయాలని డాక్టర్ రామ్ కందుల యువతకు సూచించారు. దేశంలో పొగాకు వాడడం వల్ల 30 నుండి 40% మందికి క్యాన్సర్ వస్తుందని క్యాన్సర్ స్పెషలిస్ట్ జయతి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రామ్ కందుల తెలిపారు. క్యాన్సర్ నివారణకు ఆయన పలు సూచనలు సలహాలు అందజేశారు. వీటిని పాటించి క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలని కోరారు. దేశంలో 14 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని, వారిలో 7 లక్షల మంది మృతి చెందుతున్నారని వెల్లడించారు. క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తిస్తే దాన్ని నివారించవచ్చని తెలిపారు. అందుకు వ్యాక్సిన్, ఆధునిక వైద్య చికిత్స అందుబాటులో వచ్చిందన్నారు. మారుతున్న జీవనశైలి, పొల్యూషన్ క్యాన్సర్ బారిన పడడానికి ముఖ్య కారణమన్నారు. అధిక వ్యాయామం, కొవ్వు పదార్థాలు భుజించకపోవడం, ధూమపానం, మద్యం సేవించకపోవడం వల్ల కొంతమేరకు క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడవచ్చని చెప్పారు. రొమ్ములో గడ్డలు, అనుమానాస్పద గడ్డలు ఏమైనా శరీరంలో ఉంటే వైద్యులను సంప్రదించాలన్నారు. ఎక్కడి నుంచైనా అసాధారణ రక్తస్రావం అవుతుంటే అది క్యాన్సర్కు సంబంధించిన లక్షణాలుగా భావించాలని తెలిపారు. ఇక క్యాన్సర్ని మనం మరి ముందుగా ఎందుకు గుర్తించాలి? ముందుగా గుర్తిస్తే ఏంటంటే, ఇప్పుడు క్యాన్సర్కి 1, 2, 3, 4 స్టేజ్లు అంటుంటాం అనమాట. ఇప్పుడు 1వ స్టేజ్ కానీ 2వ స్టేజ్ కానీ అయినట్లయితే మనము వాళ్ళకి వెంటనే దాన్ని ఆపరేషన్ ద్వారా తొలగించడం, లేకపోతే రేడియోథెరపీ ద్వారా దాన్ని తగ్గించేసేయడం అనేది చేసి వాళ్ళకి పూర్తి వాళ్ళకి పూర్తి జీవితాన్ని అనేది మళ్ళీ అందించవచ్చు అనమాట. అదే 3వ స్టేజ్ అంటే 3వ స్టేజ్ని కూడా 3వ స్టేజ్లో చాలా వరకు క్యాన్సర్ని మనం తగ్గించేసేయచ్చు. ఇక 4వ స్టేజ్ నాలుగో స్టేజ్ని చూసినట్లయితే 4వ స్టేజ్లో చాలా క్యాన్సర్లు నయం అవ్వవు. అవి ఏంటంటే, మనము వాళ్ళలో ఇక మనం చేయాల్సింది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాం. అంటే బ్రతికే అంటే వాళ్ళు ఉన్నంతకాలం చక్కగా బ్రతకాలి. రెండవది ఏంటంటే బ్రతికే కాలాన్ని పెంచాలి. ఈ రెండింటి కోణాల్లో 4వ స్టేజ్ క్యాన్సర్ని 4వ స్టేజ్ క్యాన్సర్ పేషెంట్లకి మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. భారతదేశంలో ప్రతి సంవత్సరం 14 లక్షల మంది క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారు. 7 లక్షల మంది క్యాన్సర్ వలన మరణిస్తున్నారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే టొబాకో. ఇది 30 నుంచి 40% క్యాన్సర్లు అన్నీ కూడాను టొబాకో వల్ల వస్తున్నాయి. ఇంకా ముఖ్య కారణాలు ఏమిటంటే మారుతున్నటువంటి జీవనశైలి అనమాట. అవి కాకుండా పొల్యూషను, ఇవన్నీ కూడాను క్యాన్సర్ వ్యాధి బాధితులు పెరగడానికి కారణమవుతూ ఉన్నాయన్నమాట. ఇక క్యాన్సర్ని మరి మనం ముందుగానే ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు, అసలు ఎట్లా క్యాన్సర్ని రాకుండా ఆపొచ్చు అంటే దీనికి వ్యాక్సిన్స్ అనమాట. వ్యాక్సిన్స్ అంటే ఈ గర్భాశయ ముఖద్వారానికి సంబంధించి క్యాన్సర్ వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. అవి కనుక 9 నుంచి 26 సంవత్సరాల మహిళల్లో, బాలికలకు కనుక మనము గర్భాశయ ముఖద్వారానికి సంబంధించిన వ్యాక్సిన్ కనుక వేయిస్తే దాదాపు 70 నుంచి 90% వరకు కూడాను గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు రాకుండా మనం ఆపేయవచ్చు. ఇక అవే కాకుండా హెపటైటిస్ బి వైరస్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ అనమాట. అది కనుక తీసుకుంటే కొంతవరకు లివర్ క్యాన్సర్లు రాకుండా మనము కాపాడవచ్చు. ఇవి కాకుండా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కువ చేయడం, తర్వాత కొవ్వుకు సంబంధించిన ఆహార పదార్థాలు తగ్గించడం, స్మోకింగ్ మానేయడం, ఆల్కహాల్ మానేయడం, రెడ్ మీట్ అనేది తగ్గించడం, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవడం అనేటువంటి వాటి ద్వారా మనము క్యాన్సర్ వ్యాధిని కొంతవరకు అరికట్టవచ్చు, రాకుండా చేసుకోవచ్చు అనమాట. ఇక వార్నింగ్ సైన్స్ ఆఫ్ క్యాన్సర్ అంటాం అనమాట. అంటే నోట్లో మానని పుండు కానివ్వండి, లేకపోతే గొంతు బొంగురు పోవడం, ముఖ్యంగా టొబాకో చూ చేసే వాళ్ళు కానివ్వండి, లేకపోతే స్మోక్ చేసేవాళ్ళు కానివ్వండి, ఇవి కాకుండా దీర్ఘకాలికంగా తగ్గని దగ్గు, ముఖ్యంగా టొబాకో ఎక్కువగా తీసుకునే వాళ్ళలో, అవి కాకుండా ఆహారం మింగుడు పడకపోవడం, అటువంటిది మన ఈసోఫాగస్ సంబంధించిన క్యాన్సర్ యొక్క లక్షణం అవ్వచ్చు అనమాట. ఇవే కాకుండా తిన్న ఆహారం వెంటనే వాంతి అవ్వడము, ఎక్కువ ఆహారం తీసుకోలేకపోవడం, బరువు తగ్గడం, ఇట్లాంటివన్నీ స్టమక్ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు అవ్వచ్చు. ఇక ఇవి కాకుండా రొమ్ములో గడ్డలు, బాడీలో ఎక్కడైనా అనుమానాస్పద గడ్డలు కనుక ఉన్నట్లయితే అటువంటివి డాక్టర్ దగ్గరకు వచ్చి చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అసాధారణమైన రక్తస్రావం ఎక్కడి నుంచైనా, అది చిగుళ్ళ నుంచి అయినా కానివ్వండి, లేకపోతే
మెనోపాజ్ అయిపోయిన తర్వాత కూడాను మళ్ళీ బ్లీడింగ్ మెన్స్ట్రుయల్ సైకిల్స్ లాగా రావడం అనేది కానివ్వండి, లేకపోతే మూత్రంలో కానివ్వండి, మోషన్లో కానివ్వండి, ఇట్లా ఎక్కడి నుంచైనా అసాధారణమైనటువంటి రక్తస్రావం అవుతున్నట్లయితే అది క్యాన్సర్కు సంబంధించిన లక్షణం అవ్వచ్చు. ఇదే కాకుండా మూత్రం ఆగి ఆగిపోయడం, మూత్రం పోయడంలో కష్టంగా ఉండడం, అటువంటిది ప్రోస్టేట్ క్యాన్సర్కి సంబంధించిన లక్షణం అయి ఉండొచ్చు. ఇక అదే కాకుండా మోషన్కి వెళ్ళేటప్పుడు బ్లడ్ రావడం కానివ్వండి, మోషన్ మామూలు కంటే కూడాను కొన్ని మార్పులు అంటే నల్లగా రావడం కానివ్వండి, లేకపోతే మామూలుగా అయ్యే మోషను కొంచెం బద్ధకంగా కాన్స్టిపేషన్గా మలబద్ధకం లాగా కానివ్వండి, ఇవన్నీ కూడాను కొంతవరకు క్యాన్సర్కు సంబంధించిన లక్షణాలు అవ్వచ్చు. ఇక పుట్టుమచ్చల్లో మార్పులు అనేవి అటువంటిది ఏమైనా జరుగుతున్నట్లయితే అది క్యాన్సర్కు సంబంధించిన లక్షణం అవచ్చు. ఇవన్నీ కూడాను వార్నింగ్ సైన్స్ ఆఫ్ క్యాన్సర్ అంటాం అన్నమాట. అంటే ఇటువంటి లక్షణాలు ఉన్నట్లయితే క్యాన్సర్కు సంబంధించిందేమో అనేది మనం ఒకసారి చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ఇవి కాకుండా క్యాన్సర్ని ఎర్లీగా ఎట్లా గుర్తించవచ్చు? ఒకవేళ మనకు అనుకోకుండా మనకు తెలియకుండానే క్యాన్సర్ బాడీలో ప్రవేశించి ఉండొచ్చు, దాన్ని ఎర్లీగా ఎట్లా గుర్తించవచ్చు? దానికి ఏంటంటే ఒకటి మ్యామోగ్రఫీ, అంటే 40 సంవత్సరాలు దాటిన మహిళల్లో కనుక ముఖ్యంగా పట్టణ ప్రాంత మహిళలకి మ్యామోగ్రఫీ కనుక అనేటువంటి టెస్ట్ కనుక చేయించినట్లయితే ప్రతి సంవత్సరానికి ఒకసారి అన్నమాట. ఏదైనా రొమ్ముకు సంబంధించిన క్యాన్సర్లు ఏమైనా తొలి దశలో ఉంటే మనం ముందుగానే గుర్తించవచ్చు. ఇక అవి కాకుండా ప్రతి 21 సంవత్సరం 25 లేకపోతే కనీసం 25 సంవత్సరాలు దాటిన మహిళలు కనుక మనం ప్యాప్స్మీర్ అనేటువంటి టెస్ట్ కనుక చేసినట్లయితే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఏమన్నా మొదలవుతుందా, అదేమన్నా తొలి దశలో ఉందా, లేకపోతే ప్రీ క్యాన్సర్ కండిషన్లో ఏమన్నా ఉందా అనేది మనం ముందుగానే గుర్తించవచ్చు అన్నమాట. ఇక ఇవే కాకుండా మనము ఎక్కువగా హెవీ స్మోకర్స్ అంటాం, బాగా స్మోక్ చేసే వాళ్ళల్లో కనుక వాళ్ళు ఒక 50 సంవత్సరాలు దాటినట్లయితే వాళ్ళలో లోడో సిడీ స్కాన్ అనేటువంటిది చేస్తే వాళ్ళలో ఏమన్నా ఊపిరితిత్తుల క్యాన్సర్ తొలి దశలో ఉందా, ఊపిరితిత్తుల అనుమానాస్పద గడ్డలు ఏమైనా ఉన్నాయా అనేది మనం ముందుగానే కనిపెట్టవచ్చు అనమాట. ఇవి కాకుండా 54 సంవత్సరాలు దాటిన మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఒకసారి కనుక మనం కొలనోస్కోపీ అనేది చేయించినట్లయితే ఏమన్నా పేగుకు సంబంధించిన క్యాన్సర్లు మొగ్గ దశలో ఉన్నట్లయితే వాటిని మనం గుర్తించి వెంటనే తీసేసేయచ్చు అనమాట. ఇవే కాకుండా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు, మిడిల్ ఏజ్ దాటిన వాళ్ళు సీరం పిఎస్ఏ అనేటువంటి టెస్ట్ కనుక చేయించినట్లయితే ప్రోస్టేట్కి సంబంధించిన క్యాన్సర్ ఏమన్నా తొలి దశలో ఉందేమో గుర్తించవచ్చు అనమాట. సీరం పిఎస్ఏ ప్లస్ డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అంటాము, ఇటువంటి రెండింటి వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ ఏమన్నా తొలి దశలో ఉందేమో మనం గుర్తించవచ్చు అనమాట. ఇక ఇవి ఇవన్నీ కూడాను క్యాన్సర్ని ముందుగా గుర్తించడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇక క్యాన్సర్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఏంటి? క్యాన్సర్కి 3 రకాల ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఒకటి సర్జరీ, రెండవది రేడియోథెరపీ, మూడవది మెడికల్ మేనేజ్మెంట్ అనమాట. ఇదే కాకుండా న్యూక్లియర్ మెడిసిన్ కూడాను ఈ మధ్య కొత్తగా డెవలప్ అవుతూ ఉంది. దాంట్లో కూడా రకరకాల చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయన్నమాట. ఇక సర్జికల్కి వచ్చేస్తే రోబోటిక్ సర్జరీస్ అని, ఇక రేడియేషన్కి వచ్చేస్తే స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అని, ఇవన్నీ కూడాను లేకపోతే ప్రిసిషన్ రేడియోథెరపీ అని కానివ్వండి, ఇవన్నీ కూడా క్యాన్సర్కి వచ్చినటువంటి అధునాతనమైన టెక్నిక్స్. ఇవే కాకుండా మెడికల్ థెరపీలో వచ్చేసరికి ఈ మధ్యకాలంలో చాలా మంచి ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా 4వ స్టేజ్ క్యాన్సర్ వాళ్ళకి ఈ మెడికల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో ఇమ్యునోథెరపీ అనేది ఈ మధ్య కొత్తగా డెవలప్ అవుతున్నటువంటి సైన్స్. ఇది కనుక మనం ఇమ్యునోథెరపీ ద్వారా ఏంటంటే మనం క్యాన్సర్ 4వ క్యాన్సర్ అయినప్పటికి కూడా వాళ్ళు బ్రతికే కాలాన్ని మనం ఇమ్యునోథెరపీ ద్వారా పొడిగించుకోవచ్చు అనమాట. ఇక ఇది కాకుండాను